हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल किट्टूस किचन लॉग्स। अंदर एला उन्नारु? बागुन्नारु? नेनु कूडा चाला बागुन्नानंडि। मीरु बागुंडालनि कोरुकुंटुन्नानु। चाला रोजुलैंदि वीडियो राक, सो ई रोज कोत्त रेसिपीतो मे मुंदुकु वच्चानु। अदेंटंटे रा बनाना फ्रई अन्नमाट। इदि चाला बागुंटुंदि सैड डिश गा, अंड रसम चेसुकुन्नप्पुडु, पप्पुचार चेसुकुन्नप्पुडु इलांटि फ्रई पक्कन उंटे चाला टेस्टीगा ईजीगा तिनेस्तारन्नमाट। सो इला ओकसारि ट्रई चेयंडि, चाला बागुस्तुंदि। ఫస్ట్ బనానాస్ ని కట్ చేసుకోవాలి, అది ఎలాగో చూద్దాము। ముందుగా ముందు వెనక కట్ చేసి తర్వాత గాట్లు పెట్టేసుకోవాలి బనానాకి। తర్వాత చేతితో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది తొక్క అనేది। సో తర్వాత దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ లో వేసేసుకోవడమే। వాటర్ లో ముందుగా salt వేసి పెట్టుకోవాలండి, లేదంటే మనకి బనానాస్ అనేవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట। కట్ చేయగానే వాటర్ లో వేస్తే బ్లాక్ అవ్వవు, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట। అందుకనే నేను వాటర్ కూడా పక్కన పెట్టేసుకున్నాను, కట్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసుకోవాలని। సో బనానాస్ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి। దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట। సో మనం వీక్లీ వన్స్ తీసుకున్నా చాలా మంచిది రా బనానా అనేది। సో పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట బనానా పెట్టడం। అరటికాయే కాకుండా ఇలా ఫ్రై చేసి పెట్టండి, బాగుంటుంది। కొంతమంది కర్రీ ఇలా కూడా చేసుకుంటారు, కర్రీ అంటే కొంచెం తినరు కదా। సో ఇలా ఫ్రై చేసి పెట్టామంటే ఈజీగా తినేస్తారు। సో అన్నిటిని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకున్నాను। తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను 3 టేబుల్ స్పూన్. నేను ఈరోజు కోకోనట్ ఆయిల్తో చేస్తున్నాను। తర్వాత పప్పు దినుసులు వేసుకున్నాను। ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మనం। ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము। కరివేపాకు వేయడం వల్ల చాలా యూజెస్ అన్నమాట మనకి జుట్టు, మనం మామూలు రెగ్యులర్గా తినమంటే తినం కదా। సో కర్రీస్లో వేసుకున్నవి మాత్రం ఖచ్చితంగా తినండి, కరివేపాకు తినడం వల్ల చాలా మంచిది కదా హెల్త్కి। సో ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట। ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బనానా ముక్కల్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము। ఇది త్వరగా ఉడికిపోతుందండి, అంత టైం కూడా పట్టదు, ఈజీ అండ్ క్విక్ అన్నమాట చేయడము, ఈజీనే త్వరగా ఉడికిపోతుంది। మనకు బనానా తిన్న ఫీలింగ్ కూడా ఉండదు తింటుంటే, మనకి ఆలూ ఫ్రై తిన్నట్టే ఉంటుంది, అంత బాగుంటుందన్నమాట ఫ్రై అయిన తర్వాత। సేమ్ మనకు ఆలూ ఫ్రై అనిపిస్తుంది। సో తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో దీంట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి। తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఒక 5 మినిట్స్ దాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట। తర్వాత దీనికి మనం ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాము। దానికి వచ్చేసి నేను కొబ్బరి అండ్ వెల్లుల్లి తీసుకున్నాను అన్నమాట। ఈ రెండింటిని మనం మిక్సీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై ఈ పొడి వేయటం వల్ల ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా చేయకపోతే, చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఫ్రై వేసుకుంటే। పచ్చి కొబ్బరిగా వేసుకున్నా బాగుంటుంది, నేను డ్రై కోకోనట్ వేసాను, పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది। తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను। ఈ రెండు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పొడులన్నిటి, పొడులన్నీ ఫ్రైకి బాగా పట్టాలి కదా, సో అందుకని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. అంతే మనకి బనానా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది। సో దీంట్లో మనం గార్నిష్కి కొత్తిమీర వేసుకోవచ్చు, ఉంటే నేను వేసుకుంటున్నాను చూడండి, కొత్తిమీర వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగుందండి టేస్ట్ కూడా, మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి। సర్వ్ చేసుకుంటున్నాను నేను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి। ఎప్పుడు బనానా తినకపోయినా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।